కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం బొమ్మలూరు టోల్ ప్లాజా వద్ద సిమెంట్ లారీలో మృతదేహం కలకలం రేపింది. సిమెంట్ లారీ వద్ద దుర్వాసన రావడంతో టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సిమెంట్ లారీలో పురుగులు పట్టి కుళ్ళిపోయిన మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు విజయవాడకు చెందిన షేక్ మస్తాన్గా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి సిమెంట్ లోడు దిగుమతికి వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ సంఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న హనుమాన్ జంక్షన్ సిఐ సతీష్ అన్ని కోణాల్లో పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. I